సుశాంత్ మరణించి 2 నెలలు దాటిన మరణం వెనుక మిస్టరీ ఏంటో తేల్టం లేదు. సూసైడ్ అని మెడికల్ రిపోర్ట్ వచ్చినా జరుగుతున్న పరిణామాలు, ఒక్కొక్కరు చేస్తున్న వ్యాఖ్యలు ఆత్మహత్య కాదేమో అనే అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి వ్యవహారాలపై రోజు రోజుకు అనుమానాలు బలపడేలా చేస్తున్నాయి. తాజాగా డ్రగ్స్ వాడకం, డీలర్లతో సంప్రదింపులు జరిపారనే ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఓ వాట్సాప్ చాటింగ్ లీక్ కావటం సంచలనం రేపింది. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ వాడకంపై అనేక సందేహాలు వ్యక్తమవటమే కాకుండా ఏదైనా కుట్రకోణం ఉందా అనే విషయంపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. డ్రగ్ డీలర్ గౌరవ్ ఆర్యతో జరిపిన వాట్సాప్ సంభాషణ అత్యంత చర్చనీయాంశంగా మారింది. నిషేధిత మిథైలెండిక్సీ, మిథమ్ ఫెటమైన్ అనే ప్రమాదకర డ్రగ్స్ ను అడగటం ఈడీ అధికారుల దృష్టికొచ్చింది. ఎక్కువ మోతాదు పవర్ ఉన్న డ్రగ్స్ గురించి సమాచారం కావాలి, అలాంటి డ్రగ్స్ ను వాడలేదు అంటూ రియా చక్రవర్తి అడిగిన విషయం అధికారుల దృష్టికొచ్చింది. ఈ చాటింగ్ 2017 మార్చిలో జరిగింది. బాలీవుడ్ లో చిన్నపాటి నటుడు జయ సాహాతో రియా చక్రవర్తి జరిపిన మరో వాట్సాప్ చాటింగ్ మీడియాకు చిక్కింది. శృతిని కోఆర్డినేట్ చేయమని అడిగాను, థ్యాంక్స్ సో మచ్ అంటూ రియా మెసేజ్ పంపింది. అందుకు సమాధానంగా నో ప్రాబ్లం, డ్రగ్స్ బాగా పనికొచ్చాయా అంటూ ఓ మెసేజ్ పంపారు. సుశాంత్ ఇంటి సిబ్బంది శామ్యూల్ మిరండాతో రియా చక్రవర్తి జరిపిన మరో మెసేజ్ మీడియాలో వైరల్ అవుతుంది. హాయ్ రియా, డ్రగ్స్ ఏమీ మిగల్లేవు అంటూ వారి మధ్య సంభాషణ జరిగింది. సుశాంత్ కేసులో రియా చక్రవర్తిని త్వరలోనే సీబీఐ విచారించే అవకాశం ఉంది. డ్రగ్స్, ఇతర విషయాల గురించి సీబీఐకు ఈడీ పలు వివరాలను మంగళవారం అందించింది. వాటర్స్టోన్ రిసార్ట్లో సుశాంత్కు ఆధ్యాత్మిక చికిత్స గురించి సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పితాని నీరజ్ను సీబీఐ అధికారులు గత 3 రోజులుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. సుశాంత్ సింగ్ కేసులో మాదక ద్రవ్యాల అంశం కొత్తగా వెలుగు చూడటం మీడియాలో ఆసక్తి రేపింది. రియా డ్రగ్స్ ఎందుకు కొన్నారు, ఎంత మొత్తం కొన్నారు, ఎన్నిసార్లు కొన్నారు అనే విషయాలను చెప్పడానికి దర్యాప్తు సంస్థలు నిరాకరించినట్లు తెలిసింది. రియా డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు మీడియాలో హాట్ చర్చకు దారితీసింది. రియాకు డ్రగ్స్ దందాతో సంబంధాలున్నాయా అనే కోణంలో ప్రశ్నించే అవకాశం ఉంది. బ్యాంక్ ఆర్థిక అంశాలపై నిశితంగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ చేసిన ఫిర్యాదు మేరకు బ్యాంక్ ఖాతాల గురించి ఆరా తీశాం. బ్యాంక్ అధికారులు రియా చక్రవర్తి నుంచి వివరాలు సేకరించాం. వాటిని దర్యాప్తు కోసం సీబీఐ అధికారులకు అందించాం. ఆర్థిక పరమైన వ్యవహారాలపై ఇరు దర్యాప్తు సంస్థల అధికారుల మధ్య కొంత చర్చ జరిగింది అని ఈడీ అధికారులు చెప్పినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ తమ కథనంలో పేర్కొంది. రియా చక్రవర్తికి 24 ప్రశ్నలు. గత 2-3 రోజులుగా సీబీఐ అధికారులు సుశాంత్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే రియా చక్రవర్తిని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. దాదాపు 24 రకాల ప్రశ్నలను సీబీఐ సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే ఈ కేసులో పలు కోణాల్లో విచారించడానికి పలుమార్లు రియాను సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది.